నాదో ప్రశ్న, మీరెప్పుడు మద్యం సేవించలేదా? మీరెప్పుడైనా కాస్తైనా మద్యం సేవించారా? అక్కర్లేదు, ఎందుకంటే నేనెప్పుడు మత్తులోనే ఉంటాను. మీరు ఎప్పుడైనా గంజాయి తాగారా? నేనెప్పుడు మత్తులోనే ఉంటాను, మీరింకా నా కళ్ళను చూడలా. నాకు తెలుసు, నాకు తెలుసు మీరు వీటన్నిటికీ దూరం అన్నమాట. కానీ సాటి వ్యక్తిగా, మీలాగే జీవితం పట్ల అత్యంత ఆసక్తి గల వ్యక్తిగా, లేదా ఒక అన్వేషకుడిగా, నాకు ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. మీకెప్పుడు దాన్ని ట్రై చేయాలన్న కోరిక ఎందుకు కలగలేదు? చూడండి, మీరు ఒక రకమైన సమాజంలో ఉంటున్నారు, మీకు అన్వేషించడానికి ఇదొక్కటే మార్గంగా అనిపిస్తుంది. నేను పెరిగిన ప్రదేశంలో నేను దేనివల్ల ప్రభావితం కాకుండా ఉండేలా చూసుకున్నాను. నా చుట్టూ ఉన్న మతాలు, కుటుంబం, అలాగే సమాజం, ఇంకా రాజకీయాలు, ఇవేవి నా మీద ప్రభావం చూపకుండా ఉండేలా చూసుకున్నాను. నేను అందరికీ, చూడండి, నేనొక నిరక్షరాస్యుణ్ణి అని చెప్తూ ఉంటాను. నిరక్షరాస్యుణ్ణి అంటే వాళ్ళు నేను స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళలేదు అని అనుకుంటూ ఉంటారు. అది కాదండి, నిరక్షరాస్యుడు అంటే మీరు వేరే వారి పద్ధతుల్ని మీవిగా చేసుకోలేదు అని. మీరు కేవలం ఒక జీవంలా ఉంటారు, ఎందుకంటే ముందు మీరు ఒక జీవి, మిగిలినదంతా మీరు ఊహించుకున్నదే. మీరు మీలోని జీవాన్ని అనుభూతి చెందుతుంటే, ఇంకా మీలో వెళ్లి విరుస్తున్న ఆ జీవ మూలాన్ని అనుభూతి చెందుతుంటే, ఇక మీరెందుకు ఆ ఆకులు, గంజాయి ప్రయత్నించాలనుకుంటారు? మీలో ఆసక్తి లేదా? మీకు గంజాయి సేవిస్తే కలిగే అనుభవం నాలో కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా జరుగుతుంది. అలాంటప్పుడు నేను అలాంటి వాటి మీద ఎందుకు ఆసక్తి చూపుతాను? మీరు ఇప్పుడు కూడా టెడ్డీబేర్తో ఆడుకుంటారా? లేదు. ఏ, ఎందుకని? మీకు అది ఎలా ఉంటుందో అన్న ఆసక్తి లేదా? పిల్లలకి అదంటే చాలా ఇష్టం కదా. నేను ఆ దశ ఎప్పుడో దాటేశాను, దాన్ని అనుభవించేశాను. మీరు పిల్లవాడిగా ఉన్నప్పుడు జరిగింది, అవునా? అవును. నేను చెప్తుంది నా 4.5 ఏళ్ల వయసులోని ఎదిగిపోయాను అని. నాకు కూడా మీలానే తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. మత్తు పదార్థాలు నాకు ఎటువంటి అనుభవాన్ని ఇస్తాయో తెలియకుండా నేను చావకూడదని అనిపించింది. నేను పోయేలోపు దాన్ని ప్రయత్నించాలని అనుకున్నాను, సో చేశాను. మీరు నాలాగే ఆసక్తి గల వ్యక్తి కాబట్టి మరి అలాంటప్పుడు ఇలా చూడండి, అది మిమ్మల్ని ప్రేరేపించదా? సరే, అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతం మనం అందరం ఒకే దగ్గర కూర్చున్నాం, ఒకే గాలి పీలుస్తున్నాం, బహుశా ఒకే రకమైన ఆహారం తింటాం. ఈ క్షణం నా లోపల జరుగుతున్న దాన్ని, నేను ఎలా ఉన్నానన్నది, ఈ విశ్వంలో దీనికి బదులుగా నేను ఏదీ తీసుకోను, ప్రపంచాన్ని రాసిచ్చినా నేను దీన్ని వదులుకోను, ఇది అంత పెద్దది. మీ లోపల కూడా అలాంటిది జరుగుతుందంటే మీరు గంజాయి కోసం వెతుక్కోరు. నేను చెప్తుంది అదే. అంటే అది నాలో లేదు కాబట్టి నాకు ఆసక్తి లేదు. లేదు, ఒకవేళ గంజాయి లేదా ఇంకేదైనా మీకు కొన్ని చిన్న అనుభూతులు ఇస్తూ ఉంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గంజాయి అనుభూతి చెందదు, అనుభూతి చెందేది మీరు. పొగాకు మీలో కొన్ని అనుభూతుల్ని ప్రేరేపించి ఉంటుంది. ఆ ప్రేరేపణ బయట నుండి వచ్చిందా లేదా లోపల నుండి వచ్చిందా అన్నదే అసలు ప్రశ్న కదా. అది బయట నుంచి వచ్చిందంటే దానికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. అదే లోపల నుంచి జరిగితే ఒకవేళ, అప్పుడు చూడండి, జనాలు మద్యం తాగుతూ ఉంటారు కదా, వాళ్ళకి హ్యాంగ్ ఓవర్ లేకపోతే, లివర్ చెడిపోతుంది అన్న సమస్య లేకపోతే, వాళ్ళు ఎప్పుడు తాగుతూనే ఉంటారు కదా. మీరు ఎప్పుడు మత్తులో ఉండి పూర్తి ఎరుకుతో ఉండగలిగితే మీరు అది చేస్తారా అండి? నేను అందరికీ మద్యం సేవించమని సలహా ఇస్తాను, సరేనా? ఓకే, ప్రస్తుతం నేను అదే చెప్తున్నాను. ఒకే సమయంలో మత్తులో ఉంటూనే పూర్తి చైతన్యంతో ఉండే మార్గం ఒకటి ఉంది. ప్రస్తుతం ఎన్నో శాస్త్ర పరిశోధనలు, మన మెదడులో కొన్ని లక్షల క్యానబిస్ రిసెప్టర్లు ఉన్నాయి అని చెబుతున్నారు. అవి మీరు గంజాయి తాగాలని ఎదురు చూస్తున్నాయనుకుంటున్నారా? ఏమో నాకు తెలీదు, కానీ అవి ఉన్నాయి, అది వాస్తవం. కాబట్టి ఖచ్చితంగా మన వ్యవస్థలో అటువంటి సాధ్యతను కల్పించేది ఏదో ఉంది. మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో తెచ్చుకునే అవసరం లేదు, అది ఇక్కడే ఉంది. ఎందుకంటే ఇదే అతి గొప్ప రసాయన ఫ్యాక్టరీ. దీన్ని ఎలా నిర్వహించాలో తెలిస్తే మీరు దాన్ని చాటుగా తీసుకోరు, మీరు దాన్ని ఇక్కడే జరిగేలా చేస్తారు. Thank you.